పోలీస్ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా మెరుగైన వైద్యం కావాలన్నా లేదంటే జిల్లాలో ఏదైనా కర్నూలుకి కావాలన్నా కూడా ఇక్కడ వాళ్ళకు అంబులెన్స్ కావాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కరోనా టైంలో చాలా వరకు ఈ యొక్క అంబులెన్స్ కావాలంటే దాదాపు 30,000-40,000 రూపాయలు కూడా ఈరోజు తీసుకునే పరిస్థితి వస్తాం. ఎందుకంటే ఈ ఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. ఎందుకంటే ఫ్యామిలీస్, పోలీస్ ఫ్యామిలీస్ చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి చేయాలి. మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి మనకు ఒక అంబులెన్స్ కావాలని చెప్పి మళ్ళీ కోరడం జరిగింది. మరి ఎస్పీ గారు మన కలెక్టర్ గారు కూడా నిమ్మడి వెంటనే స్పందించి కలెక్టర్ గారి సహకారంతో అదేవిధంగా టీడీ మైన్స్ గారి వారికి సహకారంతో కూడా మనం ఇక్కడ దాదాపు 25 లక్షల రూపాయలతో ఈ యొక్క అంబులెన్స్ని కూడా మన డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి జిల్లాలో ఉండే పోలీసులందరికీ కూడా ఏదైనా మెరుగైన వైద్యం ఇక్కడ హైదరాబాద్కి పోవాలని, లేకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు కానీ ఎక్కడైనా కూడా పోలీస్ ఫ్యామిలీస్ ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళు ఇక్కడ నుంచి అంబులెన్స్ కావాలంటే ఇక్కడ ఆక్సిజన్తో సహా మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ అదేవిధంగా గతంలో కూడా మనం ఈ యొక్క స్పందన కార్యక్రమం, ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ వహించి స్పందనకు సపరేట్ టీమ్స్ కూడా కావాలని చెప్పి కోరడం జరిగింది. మేము దాదాపు 5 మండలాల్లో కూడా మేము స్పందన బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మన బనగానపల్లి అవుపులో కూడా ఈ స్పందన బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. తొందరలోనే అది కూడా నగర కూడా మరి దీనికి అందరికి కూడా మన ముఖ్యంగా కలెక్టర్ గారి సహకారం ఎంతో ఉంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ మేము లెటర్ ఇచ్చినా కూడా శాంక్షన్ చేయాల్సింది కలెక్టర్ గారు కాబట్టి వారి సహకారంతోనే ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ కూడా రావడం జరిగింది. మరి కలెక్టర్ గారికి మరి అదేవిధంగా ఈ డీడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది మన సొంత ఆస్తిగా భావించి పోలీసులందరూ కూడా మరి బాగా ఉపయోగించుకొని ఏదైనా మెరుగైన వైద్యం గురించి ఎక్కడైనా కూడా ఎమర్జెన్సీ పోవాలన్నా కూడా ఇక్కడ ఈ యొక్క అంబులెన్స్ ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ యొక్క డీజిల్ కానీ ఏదైనా కానీ వేగల ఖర్చులన్నీ కూడా ఈ యొక్క డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నుంచి పోలీస్ ఫ్యామిలీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఎమర్జెన్సీకి ఏదైనా అంబులెన్స్ కావాలంటే కూడా మరి యొక్క అంబులెన్స్ చాలా ఉపయోగపడుతుంది. కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ కరోనా సమయంలో ఒక ఫ్రంట్ లైన్ వర్కర్గా ముందుండి పనిచేశారు. పనిచేయడంలో హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్లో ఎక్కువ సంఖ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే చాలామంది పాజిటివ్ కావడం కానీ చనిపోవడం కానీ జరిగింది. సో ఇలాంటి సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరిని కూడా పోలీస్ అందరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలనే మన ఎస్పీ గారు చాలా చర్యలు తీసుకున్నారు. దాంట్లో ఒక భాగంగా ఒక అంబులెన్స్ కూడా కావాలని చెప్పేసి కోరడం జరిగింది. దాని మేరకు మన డిఎంఎఫ్ ఫండ్లో మన బనగానపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ కాటసాని రామిరెడ్డి గారు సహకారంతో ఈ ఒక అంబులెన్స్ని కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఈ అంబులెన్స్ ఈరోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉంటుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాను. దీనికోసం కృషి చేసిన మన బనగానపల్లి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి గారికి, ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప గారికి ఇద్దరు కూడా నా ధన్యవాదాలు. కర్నూలు జిల్లా పోలీసులు ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఈ వరకు జిల్లాలో 1,005 మెంబర్స్ కరోనా బారిన పడి అయితే ఫస్ట్ వేవ్లో 718 మెంబర్స్, సెకండ్ వేవ్లో 228 మెంబర్స్ తేలి 5 మంది ప్రాణాలు కోల్పోయినారు. హోంగార్డ్స్లో వేరియస్ ట్యాంక్స్ 15 మంది ప్రాణాలు కోల్పోయినారు కరోనా సందర్భంగా. జిల్లాలోనే మనకి ఒకటి కర్నూలు జిల్లా పోలీసు యూనిట్ హాస్పిటల్ ఉంది, కానీ ఈ వరకు
ఎమర్జెన్సీ సందర్భంగా మన పోలీస్ కానీ పోలీస్ ఫ్యామిలీ సభ్యులు కానీ ఎవరికైనా వేరే ప్రాంతానికి మురుగైన వైద్య సేవల కోసం పంపించాలంటే ఒక అంబులెన్స్ చాలా అవసరం ఉండేది. ఈ వరకు ప్రైవేట్ అంబులెన్స్ అరేంజ్ చేసి హైదరాబాద్ పంపించిన ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని సమయంలో అయితే అంబులెన్స్ దొరకకుండా చాలా ఇబ్బంది పడిన రోజులు. దాన్ని దృష్టిని పెట్టుకొని గౌరవనీయ కలెక్టర్ గారిని మరియు గౌరవనీయ శాసనసభ్యులు బనగానపల్లి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయగా 25 లక్షలు ఒక బేసిక్ లైఫ్ సపోర్ట్ కేటగిరీస్ ఆఫ్ అంబులెన్స్లో ఇది బేసిక్ లైఫ్ సపోర్ట్ కేటగిరీ ఉంటుంది. దీని కింద అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ బట్ ఇప్పుడు మన దగ్గర ఉంది బేసిక్ లైఫ్ సపోర్ట్ కేటగిరీ కింద ఉన్న ఈ అంబులెన్స్. 25 లక్షల నిధులతో అంబులెన్స్ మరియు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు అన్ని పరికరాలను కూడా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కేటగిరీ కింద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అంబులెన్స్ కర్నూలు జిల్లాలో ఉన్న పోలీసు హోంగార్డ్స్ మరియు పోలీస్ ఫ్యామిలీ సభ్యులందరికీ ఈ రోజు నుంచే అందుబాటులో ఉంటుంది. ఫ్రీ ఆఫ్ ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా ఎమర్జెన్సీ కోసం ఈ అంబులెన్స్ సేవలు వినియోగించుకోవచ్చు. పోలీసులకే కాకుండా వినేక మిత్రులు మీకు కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలంటే ఖచ్చితంగా మేము వేరే వాళ్ళకి కూడా సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు సంబంధించిన ఎవరికైనా సీరియస్నెస్ ఉంది, అంబులెన్స్ దొరకలేని పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్ సంప్రదిస్తే ఖచ్చితంగా కూడా ప్రజలకి మరియు మీ అందరికీ కూడా సేవలు అందించడానికి మేము సిద్ధంగా సందర్భంగా విశేషంగా మేము ఈడీ మైన్స్ ఇన్ఛార్జ్ ఏడీ మైన్స్ కూడా ఆయనకి మరియు జేసీ రామసుందర్ రెడ్డి గారికి ఈఈ ఏపీఎంఎస్ఐడిసి మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మరి దీనికి కృషి చేసిన మీరు హాస్పిటల్ ఎస్పీఆర్ గారు ఎస్పీ ఎస్పీ డిఎస్పీ కలగానే పోలీస్ చేయగలరు మీరందరూ విశేషంగా కృషి చేసి ఈరోజు ఒక అంబులెన్స్ ఉంది.